హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మిరియాల్ చార్ చేస్తున్నాను. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు మిరియాల్ చార్ ఎలా చేద్దామో చూద్దాము. అది చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకు చలికాలంలో బాగా దగ్గు పడిసాలు వస్తుంటాయి కదా, వాటి నుండి అవాయిడ్ చేయడానికని ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా చేద్దామో చూద్దాం. ముందుగా 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లిపాయలు, వీటిని ఒక దాంట్లో వేసుకొని కచ్చపచ్చా దంచుకోవాలి. కొంచెం మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా దొడ్డుగా కాకుండా దంచుకోవాలి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ క్వాంటిటీ కొంచెం ఉందని చెప్పేసి నేను ఇందులో చేస్తున్నాను. సో ఇది ఇలా దంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఇది కొంచెం పసుపు వాసన పోయేంతవరకు వేగినాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వచ్చేసి ఆప్షనల్ అన్నమాట, దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు, వేసుకుంటే బాగుంటుంది. సో ఇవి అన్ని కలిపేసి దీన్ని మూత పెట్టి మగ్గనియాలి దీన్ని టమాటాని. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసి కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకొని, ముందుగా మనం నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఆ రసం ఇప్పుడు ఇందులో పోసుకుని, ఇందులో పోసేసి దీనికి రుచికి పులుపుకి సరిపడా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలది, అది ఇందులో వేసేసి, ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక వేసిన ఉప్పు సరిపోదన్నమాట. వేసి దీన్ని బాగా కాగనివ్వాలి, ఇలాగ మొత్తం మరిగిపోవాలన్నమాట. మరిగిపోయిన తర్వాత దీన్ని తీసి సర్వ్ చేసుకొని తినడమే. వేడి వేడి అన్నంలోకి చారేసుకొని తింటే మనం గిన్నెడు అన్నం తినేయచ్చు, ఏ కూరలు లేకుండా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్లో మనకు బాగా దగ్గు పడిశాలు జలుబులు అవుతూ ఉంటాయి కదా, దానికి ఇది మంచి విరుగుడు అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.